ナマステイ。 స్పిరిచువల్ మోటివేషన్ ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్ కి కాంటాక్ట్ చేయండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే అక్క ఈ అమావాస్యకి కార్తీక అమావాస్య చాలా చాలా విశేషవంతమైనటువంటి అమావాస్య ఖచ్చితంగా అయితే ఈ అమావాస్యకి మీరు చాలా విశేషంగా ఒక మహాక్షేత్రానికి వెళ్ళి కొన్ని క్రతువులు చేయటం జరుగుతోంది దానికి సంబంధించి ఒకసారి చెప్పండి అంటే మనం మాట్లాడుకున్నాం దీని గురించి కానీ ఎగ్జాక్ట్ గా ప్రోగ్రామ్ ఏం జరుగుతుంది అనేది ఇంకొకసారి తెలుసుకోవాలనుకుంటున్నాను తప్పకుండా చెప్తాను ఎందుకంటే మనం ఇక్కడ పూజ చేస్తాం అక్కడ పూజ చేస్తాం అని చెప్పాం కానీ ఎగ్జాక్ట్ గా మనం ఏం చేస్తాము అనుకునేది వివర వివరణాత్మకంగా ఇవాళ చెప్పుకుందాం అంటే ఫస్ట్ మనము మాహిష్మతి మహిష్మతిలో మహేష్మతిలో రాణి అహల్యాభాయ్ ఫోర్ట్ లోనే రాజరాజేశ్వర సహస్రార్జున గుడి ఉందన్నమాట అది ఎవరిదో కాదు కార్తవీర్యార్జునుడే కార్తవీర్య ఇక్కడ కూడా చూడు శివుడికి కేశవుడికి భేదం లేదని కార్తవీర్యుడు అంటే ఎవరు సుదర్శనుడే కార్తవీర్యార్జునుడిగా పుట్టారని అయితే కార్తవీర్యార్జునుడిగా పుట్టినప్పుడు ఆయన మళ్ళీ లింగ రూపంలో ముక్తిని పొంది లింగ రూపంలో ఉన్నారు అక్కడ మళ్ళీ కాబట్టి అక్కడికి మనం వెళ్ళి అక్కడ కార్తవీర్యార్జున పాశపత హోమం చేసుకుంటాం ఎవరైతే ఆ నష్టపోయింది ఏదున్నా కూడా అది డబ్బు కానివ్వు పరువు కానివ్వు లేకపోతే ఆ భార్యాభర్తల మధ్య సఖ్యత లేకుండా పోవడం కానివ్వు ఏదైనా కూడా తప్పకుండా మనకి లభ్యం అవుతుంది కార్తవీర్యుడిని కనుక మనం పూజిస్తే చాలా మంది ఏమంటున్నారంటే సుదర్శనుడికి ముందు చేసేస్తారు యాక్చువల్గా మన కోసం వచ్చింది సుదర్శనుడు మన కోసమే కార్తవీర్యుడిగా అంటే వెంటనే కలియుగంలో వెంటనే అడిగిన వెంటనే కోరిక తీరాలి అనేది ఉంటుంది మానవులకి ఎవరికైనా అలా ఎవరైనా కష్టపడితే వెంటనే కోరిక తీర్చాలి అన్న ఉద్దేశంతోనే కార్తవీర్యుడు జన్మించాడు అని చెప్తారన్నమాట అయితే ఆ అక్కడ అలా మనం కార్తవీరుని షట్ చక్రవర్తుల్లో మొదటివాడిగా చూస్తూ అలాగే దత్తాత్రేయ స్వామి వారి ఎంత పరమ భక్తుడంటే అంత భక్తుడు అనమాట అంటే చేతులే లేని వాడికి ఆ సహస్రం చేతులు స్వామి సహస్ర బాహులు ఇచ్చారు అని అంటే మామూలు విషయం కాదు కాబట్టి ఆ సహస్ర సహస్రబాహులతోనే ఆయన వెతికి మన వస్తువు కానివ్వు లేదంటే మనకి పోయిన ద్రవ్యం కానివ్వు మనకి మళ్ళీ చేరుస్తారు అలా నేను మాట్లాడుకుంటున్నప్పుడు ఏడు గడియల్లో కానీ ఏడు గంటల్లో కానీ ఏడు నెలల్లో కానీ దొరుకుతుంది అని అనుకోవడము అలా నేను లెక్క పెట్టుకుంటే కరెక్ట్ సెవెన్ ఇయర్స్లో నేను అనుకున్నది నేను పోగొట్టుకున్నది మళ్ళీ మళ్ళీ నాకు మరల నాకు దక్కింది అనుకోవడం అనేది చాలా సంతోషంగా ఉంది కార్తవీర్యుడు తలుచుకోవడము ఆ దత్తాత్రేయ స్వామిని కొలవడము తప్ప ఒక్కసారి పూజ చేయడం తప్ప నేను ఎప్పుడూ కూడా మళ్ళీ చేయలేదు కాబట్టి స్వామికి ఎంత కొంత గ్రాటిట్యూడ్ అనేది చూపించాలి మనం అన్న ఉద్దేశము ఒక్క స్ఫురణకి రావడము మహిష్మతికి వెళ్తున్నాము వెళ్ వెళ్తున్నాము అనే ఇండికేషన్ నాకు తెలియడము ఇమీడియట్గా నేను కూడా బయలుదేరడం అనమాట అక్కడ మనం పాశ్వతి హోమం చేసుకుంటాం అలాగే కార్తవీర్యార్జున పాశ్పత హోమం చేసుకుంటాం అలాగే మాస శివరాత్రికి అభిషేకం చేసుకుంటాం శివుడికి అక్కడ అక్కడి నుంచి మనము ఓంకారేశ్వరి వెళ్ళిపోయి పొద్దున్న రాజశ్యాముల అమ్మవారిది సాయంత్రం వారాహి అమ్మవారికి హోమాలు చేసుకుంటున్నాం కదా ప్రతి అమావాస్యకి ఈసారి ఓంకారేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రంలో చేసుకోవడం అనేది చాలా మనం ఎంతో అదృష్టం చేసుకున్నాము అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట అమ్మ ఇంత ఇలా చేయించుకున్నావు ఆ సుయజ మాసంలో అసలు అమ్మవారు ఎలా చేయించుకున్నారో నేను ఎలా నుంచున్నాను ఏం చేశాను అమ్మవారి దయ లేనిదే అది చేయడము అనేది నా వల్ల అయితే కాదు ఎవరి వల్ల నేను అనను కానీ నా వల్ల మాత్రము ఆ పరిస్థితులు చేయడం అనేది అసంభవం అటు మీరు ధనిక రూపంలో చూసుకున్న ధనం రూపంలో చూసుకున్న లేకపోతే నా ఓపిక రూపంలో చూసుకున్నా కూడా చాలా కష్టం అసలు నిలబడి చేయడం అనేది కాబట్టి అలా మనం నిలబడగలిగాం చేయగలిగాము రెట్టివి మాధ్యమంగా మనం చక్కగా అందరికీ అమ్మవారికి రోజు చక్కగా పూజలు చూయించుకోగలిగాము అలాగే రామ కళ్యాణం కూడా చేసుకోగలిగాం అద్భుతం నిజంగా రాముని కళ్యాణం చేస్తే చాలా మంచిది విశేషమైన ఫలితం దక్కుతుంది అని చెప్పడము అని వినడము ఈసారి నిజంగా అనుభవించడం రాముల వారి కళ్యాణం చేసినందుకు ఓంకారేశ్వర జ్యోతిర్లింగాన్ని మనము ఆ చూస్తున్నాము అక్కడికి వెళ్ళి అక్కడ ఆ క్షేత్రాన్ని మనం విశేషంగా పూజ చేసుకుంటున్నాము అని అంటే మనం అదృష్టంగా భావించాలన్నమాట అర్థం మధ్యప్రదేశ్ లో ఉంది ఈ ఓంకారేశ్వర జ్యోతిర్లింగం రా రా రాణి అలియాబాయి ఫోర్ట్ కూడా మధ్యప్రదేశ్ మహిష్మతిలో అయితే ఓంకారేశ్వరుడి గురించి ఒకసారి చెప్పండి అక్క ఓంకారేశ్వరుడు పన్నెండు జ్యోతిర్లింగాల్లో ఒక జ్యోతిర్లింగంగా భావి భాసిల్లుతున్నారు అయితే నారద మహాముని పూజ చేసుకున్నప్పుడు ఆయన కనపడ్డారనమాట అయితే ఆయన ఏం చెప్పారు శివుడు అంటే మామలేశ్వరుగా నేను రెండు రూపాల్లో కనిపిస్తాను ఒకటి మామలేశ్వరుగా ఒకటేమో అంటే మామలేశ్వరు అని అంటే మళ్ళీ మనకి భూమికి సంబంధించిందిగా ఉంటుంది లింగం ఇదేమంటే జ్యోతిర్లింగం అనమాట ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒక ఆయన ఓంకారేశ్వరుడు అయితే ఓంకారేశ్వరుని పూజిస్తే పిల్లలు అలాగే కాక ఏమైనా బాధలు ఉంటే కూడా అత్యంత త్వరితగతిన తీరిపోతాయి అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మనకి ఏదైనా సమస్య ఉన్నప్పుడు మనకి ఏం కావాలి వెలుగు కావాలి అవునా ఆ వెలుగు రూపంలోనే జ్యోతిర్లింగంగా బాసిల్లుతున్నాడు కాబట్టి స్వామి ఇక్కడ తప్పకుండా మనకి బాధ అనే అంధకారం తొలగిపోయి వెలుగు కనపడుతుంది అని మనం చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి అలానే ఓంకారేశ్వరుని గుడి చుట్టూ గనక మనం పరిక్రమ చేస్తే మోక్షం సిద్ధింపజేస్తారు మోక్షం వస్తుంది అని ఖచ్చితంగా చెప్ ఉందనమాట పురాణాల్లో కాబట్టి మనం ఓంకారేశ్వర్లో అలాంటి ఓంకారేశ్వర క్షేత్రంలో మనం వారాహి అమ్మవారికి రాజస్యాముల అమ్మవారికి మనం హోమం చేసుకోవడము అనేది స్వామి అనుజ్ఞగా మనం చెప్పుకోవచ్చు ప్రసాదాలు కూడా చాలా విశేషంగా పంపిస్తూ ఉంటారు ఈసారి ఎలాంటి ప్రసాదం అందుతుంది అక్క ఆ గోత్రనామాలకి ఇచ్చుకున్న వాళ్ళు ఇచ్చుకునే వాళ్ళకి ఈసారి నేను ఏకాక్షి నారికేళ్ళం ఇవ్వాలని నా సంకల్పము ఎందుకు అంటే ఏకాక్షి నారికేళ్ళం గురించి మనకు చెప్పినప్పుడు చాలా మంది నాకు ఫోన్ చేసి మాకు దొరకడం లేదండి మాకు ఒరిజినల్ దొరకలేదండి అని చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారనమాట కాబట్టి నేనేమనుకున్నాను అంటే మార్గశిర మాసము అనగానే లక్ష్మీదేవికి ప్రీతికరమైనది అందులో మనం ఎప్పుడు కూడా శుక్రవారం పూజ చేసుకుంటాం లక్ష్మీదేవికి కానీ మార్గశిర మాసం గురువారం చేస్తాం అసలు వైజాగ్ విశాఖపట్నం వైజాగ్ అంటే కోపం వస్తుంది విశాఖపట్నం వాళ్ళకి విశాఖపట్నం విశాఖపట్నం అని అంటారు చాలా మంది ఉన్నాను నేను విశాఖపట్నంలో కనక మహాలక్ష్మి అమ్మవారైతే నిజంగా అల్టిమేట్ చాలా సత్యం గల దేవత మీరు గనక కనక మహాలక్ష్మి అమ్మవారి రూపం గనక తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని మార్గశిరమాసం గురువారం పూజ చేయండి ఇంక అసలు మీకు ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉండవు అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు చెప్పండి తప్పకుండా చెప్తా అమ్మవారు నాకు మంచి ఉంది అక్కడ అమ్మవారు ఉన్నారు అనే ఎక్స్పీరియన్స్ ఉంది అయితే ఖచ్చితంగా తెలుసు నెక్స్ట్ మాసం ఫస్ట్ గురువారంకి చెప్పేద్దాం ఓకే అంత పోస్ట్ పోన్ అయితే కాదు ఇప్పుడు టూకీగా మాట్లాడించాం అయితే ఓంకారేశ్వర్ని మనం అట్లా మనం దర్శించుకోవడం అనేది అంటే ప్రసాదము ఏకాక్షి నారికేళ్ళం అనేది అందుకని అయితే చాలా మంది అడ్రస్లు పెన్తో రాసి ఫొటోస్ పెడుతున్నారు కాదని నేను అన్నాను కానీ కొద్దిగా టైప్ చేసి పెడితే నాకు వెతకడానికి వీలుగా ఉంటుంది అంటే ఏం లేదు ప్రసాదం రాలేదు బాధ అనిపిస్తుంది అంత గుర్తు పెట్టుకొని పంపిస్తాను నీకు తెలుసు కదా నేను గోత్రాలు ఎలా గుర్తు పెట్టుకుంటాను గోత్రం చదవగానే మధ్య నీకు అలవాటు అయిపోయింది ఇది రాలేదు అక్కడ కూడా సరే ఈ ప్యాక్ చెయ్యాలి ఎప్పుడు హోమ్ నుంచి ఆ ద్రవ్యాలు రావాలి అవన్నీ ప్యాక్ చెయ్యాలి పంపించాలి ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ చాలా మంది ఓపిక లేకుండా ఇంకా రాలేదు ఇంకా రాలేదు ఆల్మోస్ట్ దీపావళి అందరికీ వచ్చేసి ఎందుకు ప్రసాదం ఏదో పాడైపోవడము చిరు అట్లా నాకు ఇష్టం లేదు మెయిన్ కవర్స్ వెతకడానికి టైం పట్టింది నాకు ఆర్డర్ చేస్తే దొరకలేదు మనం ఎక్కడికో వెళ్ళి పాపం విజయ ఆయన తీసుకొని ప్రసాదాలు అయితే అందేశాయి ఈసారి ప్రసాదంలో చాలా విశేషంగా లక్ష్మీదేవికి ప్రీతికరమైనటువంటి నారికేళాన్ని నారికేళం పంపిస్తాను తప్పకుండా మీరు అందరూ పూజ గదిలో పెట్టుకొని పూజ చేసుకోవాలి అని చెప్పేది నాకు చాలా ఇష్టంగా ఉంది ఈ ప్రసాదం ఇట్లా పంపించడానికి అమ్మవారి చీరలు పంపించేటప్పుడు కూడా నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను పద్మిని ఎందుకంటే అమ్మయ్య ఎవరెవరైతే కొంతమందికి అయినా అమ్మవారి ప్రసాదం మనం ఇంటికి చేర్చగలిగాము వాళ్ళకి చక్కగా ఇంట్లో పెట్టుకుంటారు అని చెప్పి బ్యూటిఫుల్ అక్క అయితే ఆ చీర కట్టుకోవచ్చు అక్క వాళ్ళు ఆ కట్టుకోవచ్చు చక్కగా కట్టుకోవచ్చు అయితే ఇంట్లో ఎవరికన్నా ఇబ్బందికరంగా ఉంది ఉన్నప్పుడు కట్టుకోకూడదు అలాగే ఎవరింటికన్నా వెళ్ళేటప్పుడు కూడా కట్టుకోకండి వాళ్ళ ఇంట్లో ఎలా ఉన్నారు వాళ్ళు అనేది మనకు తెలియదు కదా గుడికి వెళ్ళినప్పుడు చక్కగా కట్టుకోండి బీర్వాలో దాచుకోవాలంటే నేను ఫస్ట్ టైం తీసుకున్న సారి కాటన్ ఈ రోజుకి నాకు బీర్వాలో దాచుకున్నారు అద్భుతం అద్భుతం అక్క ఈ సారి చాలా చాలా విశేషంగా జ్యోతిర్లింగ క్షేత్రం అయినటువంటి ఓంకారేశ్వర్ లో చాలా అద్భుతమైనటువంటి క్రతువులు జరుగుతున్నాయి అలాగే శ్రీ మృత్యుంజయ మహా హోమం కూడా జరుగుతుంది మృత్యుంజయ హోమం కూడా జరుగుతుంది అభిషేకం మృత్యుంజయ హోమం కూడా జరుగుతుంది అలాగే అమ్మవారికి కూడా హోమాలు జరుగుతాయి వీటన్నిటికీ కూడా కేవలం మళ్ళీ మూడు వేల రెండు రూపాయలు మాత్రమే తీసుకోవడం జరుగుతుంది మూడు క్రతువులకు నాలుగు రతుపత హోమాలు జరుగుతున్నాయి కాబట్టి మరి గోత్రనామాలు పంపించాలి అనుకునే వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కి గోత్రనామం పంపించండి మీ అడ్రస్ పిన్ కోడ్ చాలా వివరంగా క్లియర్ గా రాసి నాకు పంపించండి ఓకేనా రైట్ అక్క థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క నమస్తే నమస్తే